హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానకి కిచెన్ క్రాఫ్ట్స్. అటుకుల మిక్చర్ని కేవలం 5 నిమిషాల్లో చేసేయచ్చు. ఎలా చేయాలో చూద్దాం. కప్పు షేపులో ఉన్న ఇలాంటి జల్లిగిన్నె తీసుకొని అందులో మందెం అటుకుల్ని 4-5 స్పూన్లు వేసుకొని బాగా కాగుతున్న నూనెలో దాన్ని డిప్ చేయాలి. 1 స్పూను తీసుకుని వాటిని ఒక్కసారి కాస్త అటు ఇటు మిక్స్ చేసుకోవాలి. అంతే అటుకులు వేగిపోతాయి. ఇలా చేయటం వల్ల మాడిపోకుండా పర్ఫెక్ట్గా వేగుతాయి. వీటిని ముందు ఒక న్యూస్ పేపర్ పైన వేసుకొని తర్వాత టిష్యూ పేపర్ పైన వేసుకుంటే నూనెని బాగా పీల్చేస్తుంది. తరువాత కాస్త కట్ చేసుకున్న 2 కొబ్బరి ముక్కలు, పచ్చి కరివేపాకుని కూడా ఇందులో కాస్త వేయించుకోవాలి. 1 స్పూను మిరప్పొడి, 1/4 స్పూను ఉప్పు కూడా మిక్స్ చేసి అటుకుల పైన స్ప్రింకిల్ చేయాలి. అలాగే 1/2 స్పూను పసుపుని కూడా వీటిపైన వేసి మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి. వీటిని టిష్యూ పేపర్స్ ఉన్న పాత్రలోకి డంప్ చేసుకొని వేయించిన కరివేపాకు, 2 కొబ్బరి ముక్కలు, వేరుశనగ పప్పు కూడా ఇందులో వేసి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో 1 10 రూపీస్ కట్టా మీఠా కూడా మిక్స్ చేస్తున్నాను స్పెషల్ ఎఫెక్ట్ కోసం. నచ్చితే ఇలాంటివి యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు.